అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము. ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, 1 సమూయేలు 1:17. 1 సమూయేలు 1 హన్నాకు పిల్లలు కలగలేదు. కానీ ఆమె సంవత్సరాలుగా ప్రార్థిస్తూ మరియు విశ్వసిస్తూనే ఉంది. ఆమె భర్త యొక్క 2వ భార్య గర్భం ధరించడంలో ఎలాంటి సమస్య లేదు. మరియు హన్నాను ఎగతాళి చేసి ఆమెలో ఏదో తప్పు ఉన్నట్లు చూపుతుంది. అందువలన ఆమె సమస్య మరింత పెరిగింది. అయితే దేవాలయంలో హన్నా చాలా బాధతో మరియు కన్నీళ్లతో ప్రార్థన చేయటం యాజకుడిని ఏలి చూసినప్పుడు, దేవుడు నీ ప్రార్థనకు అవును అని చెప్పారని అన్నారు. అప్పుడు ఆమె కూడా అవును అని ఆయన మాటను నమ్మింది. మరియు 1 సంవత్సరం తర్వాత ఆమె 1 మగ బిడ్డకు జన్మనిచ్చింది. బహుశా నీవు 1 అవసరం గురించి బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు నీవు నా అవునుకు నీ అవును జతకలిపితే కాదు అనే దానిని నేను త్రిప్పివేస్తాను అని నీతో చెప్తున్నారు. దేవుడు నీ అవును కోసం ఎదురు చూస్తున్నారు. నీవు 1 నిరుత్సాహం వలన, ఆలస్యం వలన, ఇతరుల అభిప్రాయాల వలన ఇది జరగదని నీలో నీవు తలస్తున్నావా? అయితే ఇది నూతన దినము. నీవు అవును అనే కాలంలోకి వస్తున్నావు. నీవు నీ అవును దేవుని అవునుతో ఉంచు మరియు ఏమి జరగబోతుందో చూడు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీ నుండి 1 దయ మరియు 1 ఆశీర్వాదము లేదు అనే పదాన్ని అవునుగా మార్చినందుకు మీకు వందనములు. నేను నా అవునుకు మీ అవును ఉంచగలిగినందుకు మరియు ఎటువంటి మలుపు తిరగకుండా నేను చూడగలిగినందుకు మీకు వందనములు. నేను ఈ నూతన దినమున అవును అనే కాలంలోకి వస్తున్నానని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.